తనపై ఆంక్షలు విధించిన దేశాలపై తనివి తీరా పగ తీర్చుకుంటోంది రష్యా. అమెరికా ప్రోత్సాహంతో రష్యాను ఆంక్షలతో అస్థి దిగ్బంధనం చేసిన యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా లేకుండా పోయింది. దాంతో ఆయా దేశాల్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అయితే రష్యా ఇలా తమకు గ్యాస్ అందకుండా చేసి బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. కానీ అలాంటిది ఏం లేదని రష్యా చాలా కూల్ గా సమాధానం ఇచ్చింది. ఐరోపాలో సోమవారం ఉదయం ట్రేడింగ్ లో గ్యాస్ ధరలు 30% పెరిగాయి. దీని అంతటికి కారణం రష్యా నుంచి రావాల్సిన గ్యాస్ పైప్ లైన్ మూసివేతగానే చెప్తున్నారు. మరమ్మతుల నెపంతో రష్యా కొద్ది రోజులుగా నిలిపివేసింది. అటు జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే కీలకమైన పైప్ లైన్ ను రష్యా మూసివేయడంతో అక్కడ పెను ప్రభావం చూపుతోంది. వాస్తవానికి జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ ను 3 రోజులు మూసివేసి శనివారం తెరిచారు. కానీ ఈ పైప్ లైన్ లో లీక్ ఉందని మరోసారి మూసివేస్తామని గ్యాస్ ప్రోమో సంస్థ ప్రకటించడం ఐరోపా సమాఖ్య దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా గ్యాస్ తో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఐరోపా సమాఖ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆరోపణలు రష్యా తోసిపుచ్చింది. నిజానికి యూరప్ దేశాలు ఆంక్షలు విధించడంలో అమెరికా ఒత్తిళ్లు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. రష్యా గ్యాస్ సరఫరా నిలిపివేస్తే అదే రేటుకు తానే సప్లై చేస్తానని ధైర్యం చెప్పింది అమెరికా. కానీ ఇప్పుడు మాట మార్చింది. వాస్తవానికి హోల్సేల్ గ్యాస్ ధరలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. జర్మనీ తమ నిల్వలు పూర్తిగా నిండిపోయాయని ప్రకటించడంతో తొలుత ధరలు పతనమయ్యాయి. కానీ ఐరోపాకు సరఫరాలు తగ్గించాలని క్రెమ్లిన్ నిర్ణయించడంతో హోల్సేల్గా గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక యూకేలోనే ఈ పెరుగుదల 35% వరకు ఉంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న అభ్యర్థి లిస్ట్రస్ గ్యాస్ బిల్లులను అదుపు చేస్తానని ప్రకటించడం కూడా ఓ కారణంగా నిలిచింది. మరోవైపు జర్మనీ కూడా ప్రజలకు పరిమిత ధరలోనే గ్యాస్ సరఫరా చేసేందుకు భారీ ప్యాకేజీలను ప్రకటించింది. మరోవైపు వింటర్ సమీపించే కొద్దీ రష్యా చమురును ఆయుధంగా వాడి పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. బయటకు మాత్రం నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ లోని ఒక టర్బైన్ లో లీకులే దీనికి కారణమని చెప్తోంది. కానీ రష్యా అంతరార్థం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. జర్మనీకి చెందిన సీమన్స్ సంస్థ దీన్ని కొట్టిపారేసింది. అటువంటి లీకులు పైప్ లైన్ పనితీరుపై ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే ఐరోపా దేశాలు చమురుపై ధర నియంత్రణ ప్రకటించాయి. ఆ దేశాలు నిర్ణయించిన పరిమిత ధరలోపు సముద్రంపై నుంచి సరఫరా చేసేలా చమురు లభిస్తేనే రష్యా నుంచి కొనుగోలు చేస్తాయి. కానీ ఈ ఒప్పందంలో భాగమైన దేశాలకు చమురు ఎగుమతి చేయలేమని రష్యా తేల్చెప్పింది. అది యూరప్ దేశాల గుండెల్లో బండరాయిలా పడింది. ఉక్రెయిన్ కు సహకరించే దేశాలకు గ్యాస్ నిలిపివేస్తానని మొదటి నుంచి చెప్తోంది రష్యా. అందరికీ రష్యా మీద అనుమానాలున్నాయి. ఏదో క్షణంలో ఏదో కారణంతో తమను ఇబ్బంది పెడుతుందని అంతా ఊహిస్తూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ రష్యా మూసివేయడంతో యూరప్ లో వంట గ్యాస్ ధర అమాంతం ఆకాశానికి పాకింది. ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న దేశాలపై రష్యా ఇంధన సరఫరాలను ఆర్థిక ఆయుధంగా ఉపయోగిస్తుందని యూరోపియన్ మంత్రులు సైతం ఆరోపించారు. రష్యా గ్యాస్ పై మరో ప్రత్యామ్నాయం వెతుక్కోకుండా ఆధారపడమే దీనంతటికీ కారణమని యూరప్ గుర్తించింది. మరోవైపు రష్యా ఈ ఆరోపణలు తోసిపుచ్చుతోంది. అలాంటిదేమీ లేదని పైప్ లైన్ లో లీకులను మరమ్మతు చేస్తున్నామని అంటోంది.